వెల్కమ్ టు అవర్ ఛానల్. గురువు యొక్క రాశి మార్పు నవంబర్ 5వ తేదీ 2019 మంగళవారం రోజున వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోనికి గురువు ప్రవేశం చేయనున్నాడు. ఈ రాశి యొక్క మార్పు మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే గురువు సప్తమాధిపతి, రాజ్యాధిపతి. అంటే సప్తమము అంటే వివాహ స్థానము, ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానము, ఫారిన్ ట్రావెల్స్కు సంబంధించిన స్థానము, వ్యాపారానికి రాజకీయానికి సంబంధించినటువంటి స్థానం. దశమ స్థానము అంటే వృత్తి స్థానము, రాజకీయాలకు సంబంధించినటువంటి స్థానం, మన యొక్క జీవనోపాధి స్థానం. వ్యాపారం, రాజకీయ సంబంధాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని స్థానాలు దశమ స్థానం. ఒక మాటలో చెప్పాలి అంటే వృత్తి స్థానము. మిథున రాశి వారికి యొక్క గురు రాశి మార్పు దశమాధిపతి, సప్తమాధిపతి సప్తమ స్థానంలోనికి రావడం జరుగుతుంది. లాస్ట్ 1 ఇయర్గా సప్తమాధిపతి, దశమాధిపతి మిథున రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. దీని వలన వివాహ సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఏవైతే కొట్లాటలు, విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, వ్యాపారంలో ఏవైతే లాభాలు రాకుండా పార్ట్నర్స్తోనూ రిలేషన్షిప్లోనూ, ప్రయాణాలకు సంబంధించి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో, ఇవన్నీ కూడా తొలగిపోయి సప్తమాధిపతి సప్తమంలోకి. సప్తము అంటే దశము నుంచి దశమ స్థానము. ఇది కూడా ఒక రకమైనటువంటి వృత్తి స్థానము. వృత్తి స్థానానికి సంబంధించి కరెక్ట్ ఉద్యోగాలు రాక ప్రయత్నానికి తగ్గటువంటి, మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గటువంటి, కెపాసిటీకి తగ్గ కరెక్ట్ ఉద్యోగం రాక కష్టాలు పడుతూ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా విశేషమైనటువంటి శుభఫలితాలు రానున్నాయి. ఇక్కడ నవంబర్ 5వ తేదీ నుంచి మార్చి 30 వరకు కూడా గురువు ధనుసు రాశిలో ఉంటాడు. సప్తమ స్థానంలో గురువు యొక్క గోచారం మొత్తం మిథున రాశి వారికి 13 నెలల కాలం పాటు ఉంటుంది ధనుసు రాశిలో. దీనిలో ఒక 3 నెలలు అతిచారం వలన మార్చి 30 నుంచి జూన్ 30 వరకు గురువు అష్టమ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరిస్తాడు. ముందు సప్తమ స్థాన ఫలితాలు చూసినట్లయితే శని ఆల్రెడీ నవంబర్ 4 నుంచి జనవరి 24 వరకు శనికేతువులు సప్తమ రాశిలో ఉన్నారు ధనుసులో. ఇక్కడ గురువు కలవటం వలన అష్టమాధిపతి సప్తమంలో ఉండటం వలన కూడా కొంతవరకు వివాహాది విషయాలలో భార్యాభర్తల మధ్య ఏవైతే భేదాభిప్రాయాలు వస్తున్నాయో సప్తమాధిపతి గురువు సప్తమంలోకి రావటం వలన అన్నీ కూడా విషయాలన్నీ కూడా సానుకూల పడతాయి. ముఖ్యంగా రిలేషన్షిప్, పార్ట్నర్షిప్, బిజినెస్, లాభాలు ఇవన్నీ మంచిగా అవుతాయి. శని అష్టమాధిపతి, భాగ్యాధిపతి కూడా మిథున రాశి వారికి. రాశి వారికి విదేశీ సంబంధాలకు సంబంధించి, విద్యకు సంబంధించి, విదేశాలలో ఉద్యోగానికి సంబంధించి, తరువాత వివాహాలు కుదరక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, వివాహ జీవితంలో ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వీరందరికీ కూడా లక్ కలిసి వచ్చి వీటన్నింటిలోనూ కూడా శుభ పరిణామాలు అనేవి ఏర్పడతాయి. తరువాత జనవరి 24వ తేదీన శని మకరంలోనికి ప్రవేశిస్తాడు. మార్చి 30న గురువు సప్తమాధిపతి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ శనితో కలిసినందువలన గురువు మకరానికి నీచస్థానం అయినప్పటికీ నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. సప్తమాధిపతిలో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. సప్తమాధిపతి అష్టమాధిపతి అష్టమంలో కలవడం వలన ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధనయోగాలు, లాభాలు కలుగుతాయి. బిజినెస్ లో విశేషంగా రాణిస్తారు. అనుకోని లాభాలు సంభవిస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, బిజినెస్ కాంట్రాక్ట్లు వస్తాయి. ఫారిన్ ట్రావెల్స్ కి, ఫారిన్ సెటిల్మెంట్ కి మంచి ఛాన్సెస్ లభిస్తాయి. భార్య లేదా భర్త తరపు నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి. ఎన్నో ఇలాంటి శుభ పరిణామాలు అనేవి ఈ రాశి వారిలో జరగబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.